ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మరి కాలేజ్ రోజుల్లో స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నారు, సో ప్రేమ ఇలాంటి ఏం తగలేదా? ఎవరు అంత ఫీల్ లేదు అనుకోవాలి, సో అంత అదృష్టమా అని అనుకోవాలేమో. వాస్తవంగా నేను అంటే మన అప్రోచ్ టు లైఫ్ కూడా ఒక ఇంపార్టెంట్. మనము మన లైఫ్లో మన పర్సన్, నేను విజయవాడలో మాంటిసోరీ మహిళా కళాశాలలో లెక్చరర్గా చేశాను. ఓ, కోటేశ్వరమ్మ గారు, కోటేశ్వరమ్మ గారి దగ్గర 24 ఏట లెక్చరర్గా చేశాను. అది మొత్తం ఫోర్ట్రెస్, మీకు తెలుసు కదా, స్కూల్ నుంచి మొదలుకొని పీజీ వరకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక 1500 మంది అమ్మాయిలు తప్ప ఎవరు కనబడరు లోపల, ఎవరు ఒకరు ఇద్దరు లెక్చరర్లు ఆఫీస్ బాయ్లు తప్ప. అవును, ఆల్ ఇండియా రేడియో ఎదురుకుంటా, ఆల్ ఇండియా రేడియో ఎదురుగా పున్నమ్మ తోట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 ఐ వాజ్ ఎ లెక్చరర్ దేర్ పీజీ కాలేజీలో. నాకన్నా నా స్టూడెంట్స్ 1-2 ఇయర్స్ చిన్న వాళ్ళంతే, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అప్రోచ్లో కానీ నా అప్రోచ్లో కానీ నెవర్ ఎనీ అండర్ క్యారెక్టర్ చేంజ్ అనేది కనవలే. సో అది నాకు ఇప్పటికి గుర్తు. కోటేశ్వరమ్మ గారు మా బషీరుద్దీన్ జర్నలిజంలో ప్రొఫెసర్గా ఉన్నారు, అందరికి తెలుసు, వైస్ ఛాన్సలర్గా డిప్లొమాటిక్గా కూడా చేశారు. బషీరుద్దీన్ దగ్గరికి వచ్చి నాకు ఒక లెక్చరర్ కావాలి అంటే, ఇంకో ఈయన ఉన్నాడు, ఇతని క్యారెక్టరు వాల్యూస్ నుండి డౌట్ లేదు అంటే, ఆమె హెజిటేట్ చేసింది పెళ్లి కాలేదు సార్ అని అంటే, ఆయన ఒక మాట అన్నాడు, పెళ్ళి అయిన వాళ్ళతోనే ప్రాబ్లం అమ్మా, పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం అయితే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు అంతే కదా. అదే ఆ నమ్మకంతో తీసుకుంది. అట్లా అందువల్ల అల్టిమేట్గా మనకు అంత టైం కూడా లేదు, ఉండాలి కదా లైఫ్లో, ఇతరత్ర డైవర్షన్ అయ్యడానికి టైం కూడా ఉండాలి కదా. అందుకే నేను ఒక కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వాళ్ళు ఒక సూపర్ బ్రెయిన్ ఆఫ్ ఇండియా అనే కంటెస్ట్ పెట్టారు, సిఎస్ఆర్ వాళ్ళు, అందుకే సక్సెస్ అయ్యా. అందులో సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాను. డెరిక్ ఓబ్రాన్ అప్పుడు తృణమూల్ ఎంపీ క్విజ్ మాస్టర్, ఆయన దానికి జడ్జిగా ఉండే. సో అప్పుడు టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజెస్, నువ్వు డిబేట్ చేయాలి ఏది కరెక్ట్ అని. సో కొంతమంది లవ్ మ్యారేజ్ అన్నారు జీవితంలో ప్రేమించకపోయినా, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ అన్నారు. నేను ఒకటే అన్నాను, వెదర్ ఇట్ ఈజ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దేర్ షుడ్ బి లవ్ ఇన్ మ్యారేజ్ అని. సో అల్టిమేట్గా నన్ను చాలామంది నన్ను మా మిస్సెస్ అడుగుతుంటారు, మీరు లవ్ మ్యారేజా అని. అందువల్ల అల్టిమేట్లీ లవ్ ఇన్ మ్యారేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లవ్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ అని.